వాస్తుశాస్త్రరీత్యా బీరువాని ఎక్కడ పెట్టుకోవాలి అన్న మీమాంసం అందరినీ వేధిస్తూనే ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే, ఉత్తరం కుబేరస్థానం, మనం ధనం ఇదంతా కూడా కుబేరుడి దగ్గర కదా పెట్టుకోవాలి. ఈ కుబేరునికి బీరువానేమో బరువు కాబట్టి దక్షిణంలో నైరుతిలో పెట్టుకోమంటారు. ఇది ఒక చిన్న మీమాంస. అందుకే చెప్పొచ్చేది ఏమిటంటే, మనకు ఏదైతే మన దగ్గర ఒక వస్తువు స్థిరంగా ఉండాలనుకుంటామో, ఏదైతే వస్తువు ఒక ఉపయోగార్థమై పనికి రావాలని అనుకుంటామో, ఏ వస్తువునైతే మనం వీలైనంతకాలం దాచిపెట్టి ఎవరికైనా ఇవ్వాలనుకుంటామో, ఏ వస్తువు మనకంటారు బర్కత్ అని కూడా ఒక మాట ఉంది, ఏ వస్తువు అయితే మనకు బర్కత్ ఉండాలనుకుంటామో, ఆ వస్తువుని మనము నైరుతి భాగంలో పెట్టుకోవాలి. ఎందుకంటే వాస్తు పురుష స్థితిలో వాస్తు పురుషుడిని అధిష్ఠించిన అనేక దేవ దానవ గంధర్వ కిన్నెర కింపురుష భూత రాక్షసులలో నైరుతి భాగంలో నిరుతి అనే రాక్షసుడు ఉంటాడు. ఆయన పని ఏమిటంటే, ఏదైనా సరే పట్టుకొని కూర్చుంటాడు, వదలడు ఒకంత. ఇది మనకి వాస్తుశాస్త్రంలో చెప్పబడిన విషయం. మనం ఏదైతే వస్తువుని ఎక్కువ కాలం జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటామో, దాని నైరుతి భాగంలో పెట్టడం వలన దానికి ఒక విధమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది. అలాగని ఇక అక్కడ పెట్టేస్తే తీసుకుంటే రాదా, దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారా అంటే దానికి సమాధానం లేదు నా దగ్గర. మనకు ఇవ్వటము తీసుకోవటము, అక్కడ పెట్టడము అవసరార్థం తీసుకోవటము, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం, దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఖర్చులు, అంటే అనవసరంగా ధనం తీయటం అన్నది తగ్గుతుంది. అక్కడ మనం పెట్టి తీసుకునే దానికంటే అక్కడ పెట్టేది ఎక్కువ అవుతుంది, తీసుకోవటం తక్కువ అవుతుంది. అంటే బర్కత్ అంటారు దీన్ని. ఒక నగలు కానివ్వండి, రత్నాలు కానివ్వండి, ధనం కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఇంకా పట్టు వస్త్రాలు ఖరీదైనవి ఏవైనా సరే మనం ఎక్కువ కాలం నిల్వ ఉంచాలనుకుంటాం, డబ్బును ఎక్కువ కాలం నిల్వ పెట్టాలనుకుంటాం. నిల్వ పెట్టడం అంటే ఏంటి, మనం సంపాదించిన ధనాన్ని అక్కడ పెట్టి మళ్ళీ తీసుకుంటూ ఉంటాం. నిల్వ అంటే ఏంటి, మనము అక్కడ పెట్టిన డబ్బు కంటే తీసుకునే డబ్బు తక్కువ, అది నిల్వ. ఇంకొక స్థానంలో పెట్టినప్పుడు ఇట్లా జరిగే అవకాశాలు బహుశా ఉండకపోవచ్చు. మనకి శాస్త్రంలో చెప్పింది ఇది. నిరుతి అనే రాక్షసుడు అక్కడ అధిష్ఠింపబడి ఉంటాడు, ధనాన్ని వీటన్నిటిని కాపాడుతూ ఉంటాడు. మనకు అవసరానికి కావలసినంత తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడ మనం పెడుతూ ఉండవచ్చు. అందుకని మనకి బీరువాలో మనం పెట్టుకునేటటువంటి డబ్బు దశకం ఏదైనా కానివ్వండి, మన దగ్గర 100 బీరువాలు ఉండొచ్చు. ధనాన్ని, డబ్బుని, వస్త్రాలని, అంటే ఖరీదైన వస్త్రాలని, వీటిని నిల్వ చేసుకునేటటువంటి స్థానం నైరుతి కాబట్టి ఆ నైరుతి స్థానంలో పెట్టే బీరువాలో వీటన్నింటినీ మనం కాపాడుకోవాలి. దీని వలన మనకి ధనం నిలకడ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, సేవింగ్స్ పెరుగుతాయి. కాబట్టి వేరే మీమాంస అవసరం లేదు. అయితే నైరుతికి పెట్టుకునే బీరువా ఏమిటంటే, మనం తెరిచినప్పుడు ఉత్తరానికి కుబేరస్థానానికి చూడాలి, లేదా తెరిచినప్పుడు తూర్పున ఇంద్రస్థానానికి చూడాలి. ఈ రెండు కూడా శుభకరమైన ఫలితాలను ఇస్తాయి. కానీ మనకి నైరుతి బెడ్రూమ్లో, అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఓ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మనము పెట్టే బీరువా పొజిషన్ ఎలా ఉండాలి, మనం బీరువా తెరిచినప్పుడు ఆ టాయిలెట్ తలుపు బీరువా తలుపులో పడకూడదు. ఒకవేళ మీ బెడ్రూమ్కి ఉన్నటువంటి బాత్రూమ్ తలుపు బీరువా మనం ఉత్తరానికి తెరిచేటట్టుగా పెట్టుకునే, ఉత్తరానికి తెరిచేటట్టుగా అక్కడ పెట్టుకున్నప్పటికీ బీరువా తలుపు తీస్తే ఈ బాత్రూమ్ తలుపు ఒకవేళ కనపడుతున్నట్లయితే బీరువా పొజిషన్ మార్చండి. ఉత్తరానికి కుబేరస్థానానికి, తూర్పుకి ఇంద్రస్థానానికి ఎటువైపు ఓపెన్ చేసినా పర్వాలేదు. ఏదో ఒకవైపు మనకి టాయిలెట్ ఉండదు కాబట్టి టాయిలెట్ లేని చోటికి తలుపు తెరుచుకునేలాగా పెట్టండి. కానీ మూల మాత్రము నైరుతి మూలనే మనకి
నిర్ధారణ అవుతుంది. సాయిరాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.